ముస్తాబైంది. నవరాత్రి వేడుకల్లో తొలి రోజైన ఇవాళ దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఓవర్ టు యు పూర్ణ. నరేష్, దుర్గుడి మీద అత్యంత వైభవంగా దేవి శరణారతి ఉత్సవాలు ప్రారంభమైన ఈరోజు తెల్లవారుజాము నుంచే సుమారు 3 గంటల నుంచి పెద్ద ఎత్తున క్యూ లైన్స్లో భక్తులందరూ కూడా వేచి ఉన్నారు. మొదటి రోజు అమ్మవారు శ్రీ స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకారం అమ్మవారు దర్శనమిస్తున్నారు. అయితే ఈరోజు విశిష్టత కూడా ఏంటి అనేది మొత్తం కూడా మనం చూడవచ్చు. అమ్మవారు కూడా స్వర్ణభూపిత బంగారు తాపంతో మొత్తం కూడా అమ్మవారు దర్శనమిస్తారు భక్తులకి. అయితే అమ్మవారు యొక్క విశిష్టత ఏంటి అనేది ఇక్కడ స్థానిక ఆచార్యుల వారిని కూడా అడిగి తెలుస్తున్నాం. సార్ చెప్పండి, అసలు అమ్మవారు ఈరోజు స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తారు, ఆ అవతారం యొక్క విశిష్టత ఏమిటి? సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణ నమోస్తుతే. అఖిలాండ నాయకి శ్రీమత్ రాజరాజేశ్వరి స్వరూప శ్రీ కనకదుర్గాంబాదేవత స్వరూపమైన కామధేను అమ్మవారి స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అలంకారం నేడు అలంకారం చేయబడినది. స్వర్ణ కవచాలంకృత విశేషం, పూర్వం ఆది శంకరాచార్యులు దుర్గాదేవి ఉగ్రస్వరూపంతో ఉన్నప్పుడు ఆయన ఈ కనకదుర్గగా నామకరణం చేసినందువలన స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అలంకారం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ అలంకారం స్వర్ణ కవచాలం దుర్గాదేవిగా అలంకారం జరుగుతున్నది. ఎందువలన అంటే ఆది శంకరాచార్యులు ఆమెను శాంతింపజేసి ఒక శక్తినంతా ఉన్న దుష్టశక్తులన్నీ కూడా శాంతింపజేసి ఆమెను ఉగ్రస్వరూపంతో ఉంటుంది. ఆ ఉగ్రస్వరూపాన్ని శాంతిపరిచి ఈ లోకం అంతా దుర్భిక్షంగా ఎలా ఉండదంటే నష్ట ఇదిగా ఉంది వాతావరణంతో కూడా ఇది నష్టపోతూ జనమంతా బాధపడుతూ రోగాలతో దృష్టితో నామపడుతూ ఉన్న సమయంలో ఆయన ఆది శంకరాచార్యులు దేశ సంచారం చే చూస్తూ ఈ దేవాలయానికి వచ్చి ఇక్కడ గ్రామ సంచారంలో ఉన్న గ్రామస్తులందరూ కూడా బాధపడటం చూసి అమ్మవారు ఉగ్రస్వరూపం చూసి శాంతింపచేయాలనే ఆలోచన చేత ఇక్కడ ఆది శంకరాచార్యులు శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి కూడా దుర్గా రూపంగా ఉన్న అమ్మవారిని కనకదుర్గగా నామకరణం చేసి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మొదటి అలంకారం కనకదుర్గ స్వర్ణ కవచాలం దుర్గాదేవిగా అలంకారం చేయబడినది. ఈ అవతారం దర్శించుకుంటే ఎటువంటి పుణ్యం కలిగింది? సకల బాధలు సుఖశాంతులు సుఖశాంతులు సకల బాధలు కలుగుతాయి. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం కూడా ఈరోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో దర్శనిస్తున్నారు. అయితే అమ్మవారు కోసం ప్రత్యేకంగా మొత్తం కూడా భక్తులు ఇక్కడ చాలామంది కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్స్ కూడా వేచి ఉన్నారు. మొత్తం కూడా వారందరూ కూడా సెపరేట్ దర్శనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాదాపు 3 క్యూ లైన్స్ వినాయకుడి గుడి వద్ద నుంచి ఏర్పాటు చేశారు. ఆ 3 క్యూ లైన్స్ కూడా మనం చూడవచ్చు. మొత్తం కూడా 300, 100, 200 అలాగే ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం క్యూ లైన్స్ సెపరేట్ క్యూ లైన్స్ కూడా 3 కూడా కింద ఏదైతే వినాయకుడి గుడి దగ్గర నుంచి క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ క్యూ లైన్స్లో వేచి ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఏమ్మా మీరు ఎన్నింటికి వచ్చారు? సార్ 3 ఇంటి నుంచి ఉన్నా. అయితే మేము తెల్లారగట్ట 4 ఇంటికి 5 ఇంటికి అట్లా దర్శనం అయ్యింది అనుకున్నాం. తీరా 9 ఇంటికి దర్శనం. నేను అమావాస కదా, ఈరోజు గుడి గడిగి అలంకరణ చేసి అవన్నీ అవబోయేటప్పుడు లేట్ పట్టిద్దంట. అలా ఉన్నాం, ఉండి దర్శనం చేసుకుని వెళ్తాం. ఎంత టైం అయినా అమ్మవారి దగ్గరికి వచ్చినా దర్శనం చేసుకోవాల్సిందే కదా, తప్పదు కదా, దర్శనం చేసుకుని వెళ్తాం. సార్ ప్రతి సంవత్సరం వస్తాం అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాం. అయితే ఈ రోజు కొంచెం లేట్ అయింది. నేను అమాస మూలాన గుడి కడగాలి, అలంకరణ చేయాలి కదా, దాని మూలాన లేట్ అయింది. అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తాం ఎంత లేట్ అయినా సరే. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం కూడా భక్తులు మొత్తం కూడా తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా మొత్తం వేచి ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన మొత్తం కూడా అమ్మవారు దర్శనం చేసుకున్న తర్వాతే వెళ్ళేందుకు మొత్తం కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారు. ఎందుకంటే నిన్న అమావాస్య కావడంతో ఈరోజు సహనాభిషేకం కార్యక్రమం మొత్తం కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది. అది పూర్తయిన తర్వాత ఇక్కడ దర్శనానికి వదిలే పరిస్థితి ఇక్కడ నెలకొంది. దాంతో కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్స్లోనే వేచి ఉన్నారు. మొత్తం సుమారు 3 గంటల నుంచి దాదాపు 1 కిలోమీటర్ మేరకు దర్శనానికి భక్తులందరూ కూడా వేచి ఉన్నారు. వీరి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మంచినీటి సౌకర్యం కానీ వీరికి ఇక్కడ కావాల్సిన లడ్డూ కౌంటర్ కాకుండా బాగానే ఉంది క్యూ. వీళ్ళు దర్శనం వదలం కానీ భవానీలు అందరూ దర్శనం చేసుకుంటాం. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇదే రోజు స్వామి 9 రోజులు మాలా కంపల్సరీ వేసుకుంటాం స్వామి. ఉయ్యూరు నుంచి వచ్చాం స్వామి. అంటే 9 రోజులు మాలో ఏంటి విశిష్టత ఏంటి?
అంటే అమ్మవారు నవరాత్రులు కదా స్వామి, 9 అవతారాల్లో మనకి దర్శనం ఇస్తారు కాబట్టి అమ్మవారు, అందువలన ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క దర్శనం అన్నట్టు మాకు మనసులో సంకల్పంగా చేసుకుని అట్లా దర్శనం చేసుకుంటాం స్వామి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల పైనుంచి చేస్తున్నాం స్వామి. ప్రతి సంవత్సరం 9 రోజుల మాల కంపల్సరీగా వేస్తాం సార్, నవరాత్రి మాల. అదే స్వామి ఇది ఇక్కడ పరిస్థితి ఏదైతే మొత్తానికి ఈరోజు చూడవచ్చు. భవానీలు మాల వేసుకునే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మాల ధారణ చేస్తున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈరోజు నుంచి 9 రోజుల పాటు మాల ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే వీళ్ళందరూ కూడా తమ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎందుకంటే 9 రోజులు నవరత్న మాల అంటారు దీన్ని. చాలామంది భక్తులు అటు మహిళా భవానీలే కానీ లేకపోతే పురుష భవానీలే కానీ మొత్తం కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వేసుకుంటారు. వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. వాళ్ళు మాలధారణ చేసుకోవడానికి కానీ మొత్తం వాటికి సంబంధించిన కార్యక్రమం కూడా అక్కడ కొనసాగుతుంది. అయితే ఈరోజు 9:30 దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత ఎందుకంటే ఈ లోపుగా అక్కడ సహనాభిషేకం కార్యక్రమం మొత్తం కూడా పూర్తయిన తర్వాతే భక్తుల్ని సుమారు 9:30 ఆ ప్రాంతంలో మొత్తం కూడా భక్తుల్ని పైకి అనుమతిస్తారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.